ఇందులో మొట్టమొదటిది ఏంటంటే, యేసుక్రీస్తు చెప్పేటువంటి ఆ టీచింగ్స్ కావచ్చు, ఆయన చెప్పేటువంటి అనేక రకమైనటువంటి విషయాలు పాత నిబంధనలో అప్పటికే ఉన్నటువంటి తోరా అనగా ఒక చట్టాన్ని మీరుతూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఉదాహరణకి, యేసుక్రీస్తు పాపులతో కలిసి కూర్చున్నాడు, పరిసయ్యులు సుంకర్లు వాళ్ళెవరు అనేది సెకండరీ, బట్ వాళ్ళు మనుషులు అనేటువంటి కోణంతో యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడు. అట్లా చూస్తూ ఉన్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి బోధకులు కొన్ని పాయింట్స్ని హైలైట్ చేస్తున్నారు. ఏమని, యేసుక్రీస్తు ఎందుకని ఈ విధంగా వీరితో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాడు, ఎందుకని పాపులతో కలిసి ఉంటున్నాడు, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతున్నప్పుడు యేసుక్రీస్తు ఆ చట్టం గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఆ చట్టాన్ని రద్దు చేయడానికి రాలేదు, లేదా నేను వచ్చిన తర్వాత ఆ చట్టం రద్దవుతుంది అని మీరు భావించవద్దు. బట్ ఆ చట్టం అనేది నెరవేరాలి, నెరవేరడానికి ఆ చట్టం అనేది రద్దు కావడానికి డిఫరెన్స్ ఉంది. నెరవేరడం ఇన్ ద సెన్స్ అది ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు ఉంటుంది. అది ఏవైతే ఆ చట్టంలో చెప్పినటువంటి విషయాలు అనేవి ఒక ఫుల్ఫిల్మెంట్ స్థాయిని చేరుకుంటాయో అప్పుడు ఆ చట్టం అనేది ఆటోమేటిక్గానే రద్దు అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, 100 మంది నేరస్తులు ఉన్నారు. ఆ 100 మంది నేరస్తులను కట్టడి చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. బట్ కొంతకాలం అయిన తర్వాత అసలు ఆ నేరస్తులు అనే వాళ్ళే లేకుండా పోయారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ చట్టం అనేది ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. అయితే ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఆ చట్టం అనేది ఎప్పటికీ ఉపయోగంలోనే ఉంటుంది. చట్టం అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒక నిబంధనను మీరినప్పుడు అప్పుడు మాత్రమే చట్టం అనేది ఎగ్జిస్టెన్స్ లేక వస్తుంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పబోయేటువంటి చట్టం అలాంటిది కాదు, ఇది ఆల్వేస్ నిత్యం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకనే మీరు యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయాన్ని చూసినట్లయితే అక్కడ దేవుడు చెప్తాడు ఏమనంటే, ఇదిగో నేను ఒక కొత్త నిబంధనను మీ మధ్యలోకి తీసుకొని రాబోతున్నాను, అందులో ఉన్నటువంటి ఆజ్ఞలు అనేవి మీ హృదయ ఫలకాల మీద ఉంటాయి అని చెప్తాడు. అంతకుముందు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనేవి మోషే తీసుకొచ్చినటువంటి రాళ్ల మీద ఉన్నాయి, బట్ ఇప్పుడు నేను ఇవ్వబోయేటువంటి ఆజ్ఞలు అనేవి మీ యొక్క హృదయాల మీద రాయ పడబోతున్నాయి అని అక్కడ దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. అది యేసుక్రీస్తులో నెరవేరడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు 17వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇదిగో నేను ధర్మశాస్త్రమును కానీ ప్రవక్తల ప్రబోధమును కానీ రద్దు చేయడానికి వచ్చానని మీరు తలంచవద్దు, నేను వచ్చినది వాటిని సంపూర్ణమునర్చడానికి. అంటే ఇదిగో చట్టంలో ఇది ఉంది బట్ అది నెరవేరలేదు, అది ఇప్పుడు నెరవేరాల్సి ఉంది అనేది యేసుక్రీస్తు చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా ఏమంటున్నాడంటే, పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలోని ఒక అల్పాక్షరమైన లేదా ఒక్క పొల్లు అయినా కూడా వ్యర్థం కాక అంతయు నెరవేరునని నేను మీకు చెబుతున్నాను అని అన్నాడు. అంటే ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం అనేది ఆల్మోస్ట్ ఒక 613 ఆజ్ఞల కలయిక. ఒక మనిషి అనేవాడు దేవుని సన్నిధికి చేరుకోవాలి అని అంటే 613 ఆజ్ఞలను పాటించాలి అనేది ఆనాడు యూదుల్లో ఉన్నటువంటి ఆ చట్టంలో ఉన్నటువంటి ఒక నిబంధన. అంటే ఈ 613 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞను మీరినా కూడా వాళ్ళు వెళ్ళి బలులను అర్పించాల్సి ఉంటుంది, వారు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేసరికి ఆయన 100 ఆజ్ఞలు లేదా 600 ఆజ్ఞలు లేదా 1000 ఆజ్ఞలు ఇవ్వబోవడం లేదు. మనం రాబోయేటువంటి వచనాల్లో చూస్తాం, కేవలం 2 ఆజ్ఞలు ఇస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించు, రెండవది నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ తోడివాడిని అలాగే ప్రేమించు. ఇవే నేను మీకు ఇచ్చేటువంటి 2 ఆజ్ఞలు. ధర్మశాస్త్రం మొత్తం, అంటే మీరు ఏవైతే 613 ఆజ్ఞలను మీరు అనుకుంటున్నారో ఆ ఆజ్ఞలన్నీ కూడా ఈ రెండింటిలోనే నెరవేరుతున్నాయి అని యేసుక్రీస్తు చెప్పడం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా యేసుక్రీస్తు ఒక మాట ఏమన్నాడంటే, ధర్మశాస్త్రం అనేది ఎప్పటికీ రద్దవ్వదు, అది నెరవేరుతుంది అని అన్నాడు. నెరవేరడం ఇన్ ద సెన్స్ అందులో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఒక వ్యక్తిలో ఫుల్ఫిల్ కావాలి, అది ఫుల్ఫిల్ అయినప్పుడు అది నెరవేరుతుంది, నెరవేరిన తర్వాత అది ఇక ఎగ్జిస్టెన్స్లో ఉండదు. అది ఎవరైతే వాటిని నెరవేర్చాడో ఆ వ్యక్తి కొత్త ఆజ్ఞలను ఇవ్వబోతున్నాడు. అదే మనం ఇక్కడ కిందికి వచ్చేసరికి కింది వచనాల్లో